ఎంత రుచికరమైన హెల్దీ అయిన హోమ్ మేడ్ మిక్చర్ ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అటుకులతో మిక్చర్ అన్నమాట. మనము అటుకులు ప్లస్ కార్న్ఫ్లెక్స్ ఇవి వేసి ఈజీగా మనం ఇంట్లో తక్కువ శనగపిండి యూజ్ చేసుకుంటూ ఇలాగా హెల్దీగా మంచిగా మనము మిక్చర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఏంటంటే బయట కొంటే కాస్ట్ ఉంటుంది, పిండి ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలాంటి ఆయిల్స్ వేస్తున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న రోజుల్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా ఇంట్లో ఈజీగా రెడీ చేసి మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా? నేను ప్రాసెస్లోకి వెళ్ళి మీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా చేసుకోవాలో, ఎంతెంత తీసుకోవాలి అన్నది ఎగ్జాక్ట్గా చెప్తాను. ఫాలో అవుతూ చేసుకోండి. అటుకుల మిక్చర్ చేయడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1/2 కిలో, కార్న్ఫ్లెక్స్ 1/4 కిలో, వేరుశనగ పలుకులు 1/4 కిలో, శనగపిండి 1/4 కిలో, 100 గ్రాముల బియ్యం పిండి, సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడగా, కారం కూడా మనం చూసుకుని వేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పడుతుందన్నమాట. వెల్లుల్లిపాయలు 2, కరివేపాకు 10 రెమ్మలు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడగా, అండ్ వాటర్. ముందుగా మనము ఒక బౌల్ తీసుకుని దాంట్లో మిక్స్ పెట్టుకుని పిండిలు 2 జల్లించుకుందాం. శనగపిండి కూడా జల్లించేసుకుందాం. మీకు కొలతలా చూసుకోవాలంటే మనం 4 కప్పులు శనగపిండి తీసుకుంటే 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి సరిపోతుందన్నమాట. చక్కగా మిక్స్ చేసుకోవాలి. 2 పిండిలు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి, శనగపిండి, ముందు ఈ పిండిలో 1 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పిండిని 2 పాట్లుగా విడదీసుకోవాలి. 2 పాట్లు చేసి 1 పాట్ మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలాగా దీంట్లో సగం. ఇప్పుడు దీనిలో మనము బూందీకి రెడీ చేసుకుందాం అన్నమాట. మిక్చర్ చెప్పాను కదా, శనగపిండి ఏంటి ఇలా చెప్పేస్తున్నారు అనుకున్నారా? ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు దీనిలో మనము బూందీకి అన్నమాట, ఇది దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం కారం కూడా యాడ్ చేస్తాము లైట్గా, అంటే 1/2 టీ స్పూన్, ఎందుకంటే మనం మిక్చరే కాబట్టి చేస్తాము. కొంచెం స్పైసీగా ఉండడం కోసం ముందుగా దీంట్లో యాడ్ చేస్తాము, ఎందుకంటే రెండిట్లో కలిపి యాడ్ చేయొచ్చు, కాకపోతే ఒక దాంట్లో కొంచెం తక్కువ ఒక దాంట్లో ఎక్కువ అవ్వచ్చని నేను ఇలా సపరేట్గా చేస్తాను. మీకు చేసుకోవడం ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది చేసినప్పుడు, కాకపోతే మనకి ఇది 1 నెల రోజుల వరకు కూడా పిల్లలకి ఈజీగా మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. బయట కొనేదానికంటే ఇలా చేసుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసి ఎక్కువ పోసేయద్దు. ముందు నేను 1 కప్పుతో అయితే తీసుకున్నా 1 కప్పుతో 1 కప్పు వాటర్ వేసాను. ఓకేనా? దీన్ని నేను ఇప్పుడు గరిటతో కలుపుతానండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వేస్తాను, అంటే 2 కప్పు తీసుకున్నాను అన్నమాట. ఇది ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి, అంటే ఒక్కసారి వేసిస్తే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదన్నమాట. దానివల్ల మనం ఇలా కొంచెం వేసుకుని మిక్స్ చేసుకుంటే బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ముందు మీకు బూందీ వీడియో సేవ్ వీడియో పెట్టాను, కానీ మళ్ళీ ఇప్పుడు ఇది చేయడానికి సపరేట్గా మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు 2 కప్పు కూడా వేసానండి, అంటే ఇందాక 1/2 కప్పు వేసాను కదా, ఆల్మోస్ట్ 2 కప్పులు వేసాను.
ఇంకా చూద్దాం మొత్తం కలిపిన తర్వాత చూసుకుందాం ఎంతవరకు మనకి సరిపోతుందో. చూసారు కదా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేసింది. అంటే నాకు కొలతగా చెప్పాలి అంటే నేను 2.5 కప్పులు పిండిది మొత్తం. 2.5 కప్పులు పిండికి మనకి 2 కప్పులు వాటర్ పట్టింది. బూందీకి ఎప్పుడు మీరు ఇలా చూసుకోవాలన్నమాట, వేసినప్పుడు మనకి డ్రాప్స్ డ్రాప్స్లో పడాలి, అలా పడితేనే మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా అది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంది. జంతికల పిండి కూడా కలుపుకునే వరకు ఇది నానబడదాం. ఇప్పుడు జంతికల పిండిలో కూడా మనము కారం యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. నేను ఫస్ట్ 1/2 కప్ వాటర్ వేస్తున్నాను. ఇంకొక కొంచెం వాటర్ వేస్తాను. అంటే సేవ్కి కదా మనకి ఇది చక్కగా మనకి మురుకులు కొట్టడంలో కరెక్ట్గా సెట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. మీకు మొత్తం కలిపిన తర్వాత నేను చెప్తాను ఎంత పడిందో వాటరు. 1 కప్పు వాటర్కి నాకు 1 స్పూన్ వాటర్ మాత్రమే మిగిలిందండి, మొత్తం పట్టేసింది. ఓకేనా? ఇది కూడా మనము నానాలన్నమాట. ముందు మనము బూందీ వేసుకున్న తర్వాత ఈలోపు ఈ మురుకులకి మనకి రెడీ అయ్యి చేసుకుంది. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనకి చూసారు కదా ఇలాంటి మనకి బూందీ చట్టాలు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా హోల్స్ ఉన్న తీసుకుంటే బూందీ వేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి. ఆయిల్ తీసిన తర్వాత 1 నిమిషం పాటు హీట్ ఎక్కుతుందండి. ఇంకొకటి వేసేస్తాను. ఇలాగ మనము ఇంట్లోనే రెడీ చేసుకుంటే మనము విడివిడిగా చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకుని బూందీ సేవ్ సపరేట్ పెట్టుకుని కొంచెం మనం మిక్చర్లో కలుపుకోవచ్చు అన్నమాట. ఈజీగా మనకి 3-4 స్నాక్స్ లాగా పిల్లలకు రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇప్పుడు మీకు నేను చూపించింది ఓన్లీ దీనికి సంబంధించినట్టుగా చూపిస్తాను. మీకు ఒకవేళ బూందీ సేవ్ సపరేట్గా చేసుకోవాలన్నా కూడా ఇలా ఫాలో చేసుకోండి, బాగుంటుంది. సేవ్ చూసారు కదా ఇలాగ నీట్గా తీసేసుకోవాలి. ఆయిల్ అంతా ఓట్ చేసుకుని పక్కన బిందకి వేసుకుంది. ఇలానే మనకి బూందీ రెడీ అయిపోయిన తర్వాత చూద్దాం. బూందీ రెడీ అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము సేవ్కి పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సేవ్ వేసుకుందాం. ఇలాగ మురుకులు కొట్టు తీసుకోండి. దీనిలో ఇలాగ సన్నగా ఉన్నది తీసుకుంటే మనకి సేవ్ వస్తుందన్నమాట. దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనము పిండిని ఇలాగ స్పూన్ సహాయంతో ఇందులో వేసుకుందాం.
ఫ్లేమ్లోను పెట్టేసేసి ఫిక్స్ చేసేద్దాం. మనము బూందీ వేసిన ఆయిల్లోనే నేను సేవ్ కూడా వేసేస్తున్నాను. ఆయిల్ హీట్గానే ఉంది కదండి, అదే ఆయిల్లో మనకి కంటిన్యూషన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సేవ్ వేసుకుందామండి. ఇది మనకు ఒక షేప్ ఏం అవసరం లేదు, మామూలుగా అలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం 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 గట్టిపడిన తర్వాత అప్పుడు ఫ్రాన్ చేసుకోవాలన్నమాట, లేదంటే మనకి చుట్టిపోయినట్టు వచ్చేస్తుంది. చూసారు కదా, వన్ సైడ్ అయిపోయాక ఇలాగ రెండో పక్కకి వేసుకుందాం. ఇలా వేగిపోయిన తర్వాత మనము ఇలా ఆయిల్ అంతా కూడా పంపేసుకుని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. వేసేసానండి. మనకి ఇలానే మనము వన్ సైడ్ అయిన తర్వాత చూసుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట కొంచెం గట్టిపడాలి. గట్టిపడిన తర్వాతే ఇది టర్న్ చేసుకోండి. ఒక సైడ్ గట్టిపడిన తర్వాత మనము రెండో వైపుకి తిప్పేసుకుందాం. ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మనకి చక్కగా వేగిపోయిన కదా తీసేసుకుందామండి. ఇలానే మొత్తం అంతా కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సేవ్ కూడా రెడీ అయిపోయిందండి. సేవ్ను కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో వేరుశనగ పలుకులు వేయించేస్తున్నాం. వేరుశనగలు కూడా చక్కగా వేగాలండి. చూసుకోండి, పచ్చి పచ్చిగా మాత్రం తీసుకోవద్దు. దీనిని మీడియం ఫ్లేమ్లోనే వేయిస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి మాడిపోతే కానీ వేగం అనమాట. ఆయిల్లోనే కదా మనకి స్మెల్ ద్వారా మనకి మంచి అరమ వస్తుంది కదా, చక్క దాని నుంచి తీసేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే బ్రేక్ అవుతుందండి. చూసారు కదా మనకి ఇలాగా బ్రేక్ అయిపోతే జస్ట్ మన కలర్ షేడ్ వచ్చేస్తుంది, అప్పుడు తీసేసుకోవాలి. మనం కరివేపాకు కూడా ఇందులో వేయించేసేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను దీనిలోనే కరివేపాకు వేసేస్తున్నాను. కరివేపాకు చుట్టుపక్కల ఆడిపోతాను. కరివేపాకు బాగా వేగిపోయే వరకు ఇప్పుడు మనకి ఈ పలుకులు కూడా సరిపోతుంది అన్నమాట. ఆ వేడికి వేడికి గలగల ఆడేస్తుంది కదా కరివేపాకు. మనకి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మిక్చర్లో. ఇసారి కదా గలగల ఆడేస్తుంది, ఇప్పుడు తీసేసుకోవచ్చు. అంటే రెండు కూడా సమానంగా అయిపోయింది అన్నమాట. సౌండ్ వినిపిస్తుంది కదా. పైకి కింద కలిపేసేసి తీసేద్దాం. ఇంకెక్కడ కూడా చిట్టపట్టల సౌండ్లు రావట్లేదు మనకి. అంటే కరివేపాకు క్రంచి అయిపోతే మనకి వేగిపోయినట్టు లెక్క అనమాట. మనం పలుకులు కూడా వేసుకున్నాం కదా, పలుకులు కూడా మనం తీసేసుకోవచ్చు. రెండు కలిపి ఒకసారి మనం రిమూవ్ చేసుకోవచ్చు.
ఇట్లాగా ఆయిల్ అంతా కూడా పక్కకు పట్టేసి ఈ టైంలో మనం ఏంటంటే లో ఫ్లేమ్లో ఉంచాలండి స్టవ్ మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అంతా వాడిన తర్వాత మనకి వేసేసుకుందాం. ఇలానే మొత్తం అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా చిట కొట్టేసేసి వేసేసుకుందాం. వెల్లుల్లిపాయల్లోనే ఉంటుందండి ఫ్లేవర్ అంతా కూడా దీనికి, చూసారు కదా. మరి నల్లగా అవ్వకుండా చక్క రెడ్ షేడ్లో తీసేసుకోవాలి. నేను బాగా కచ్చపచ్చగా దంచండి దీన్ని, ఇంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో కార్న్ ఫ్లేక్స్ వేసి తీద్దామండి. ఫ్లేమ్ కొంచెం పెంచుతున్నాను, కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేయకుండా నేను చేసేస్తున్నాను. ఇంకా అటుకులే కదా మనకి, అటుకులు కార్న్ ఫ్లేక్స్ బ్యాలెన్స్ ఉందన్నమాట. వేగిపోయిన తర్వాత తీసేసుకోండి, పక్కకి తీసేసుకోవచ్చు. ఆయిల్ చక్కగా వాడి పెట్టండి. దీనిలోకి ఇవి కూడా వేసేసుకుందాం. నూనె బాగా వాడదేసుకుని పక్కకు తీసుకోండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇలాగా ఇవి కూడా అన్నీ పక్కన పెట్టేసిద్దాం. ఇప్పుడు అటుకులు వేయించుకుందాం. నేను ఇదే ఆయిల్లో వేసేస్తున్నానండి, ఎందుకంటే మనం ఈ ఆయిల్ మళ్ళీ దేనికి ఉపయోగపడదు, అందుకని కొంచెం కొంచెంగా వేసేసి ఇందులోనే వేయించేస్తాం. ఇలా వేగిపోయాక చూసారు కదా, ఇలా ఫ్లఫీగా రాగానే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అటుకులు కూడా ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. ముందుగా అటుకులు పండుగను పోసుకుని దాని మీద సాల్ట్ స్ప్రెడ్ చేయండి. అలానే కారం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుతాము. దీనిపైన ఇప్పుడు మనము కార్న్ ఫ్లేక్స్ వేసుకోవాలి. కార్న్ ఫ్లేక్స్, గుళ్ళు, కరివేపాకు, ఎల్లుంటాయి, ఇదంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుని దీని మీద కూడా కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలి, కొంచెం కారం. ఇలా పెద్ద పళ్ళెంలో కలుపుకోవడం వల్ల మనకి ఈజీగా అంతా కూడా అద్దుతుందన్నమాట. మనము ఉప్పు వేసుకోవాల్సి, మనం ఇది హోమ్ మేడ్ కాబట్టి ఇంట్లో చేసుకుంటున్నది. మనకి ఇప్పుడు కూడా మనకి తగినట్టుగా ఉప్పు కారాలు వేసుకుని చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ సేవ్ని చక్కగా మనము ఇలాగా ముక్కల్లా చేసుకుని వేసుకోవాలి. మరీ మెత్తగా చిన్న చిన్నగా చేసేకండి, కొంచెం మరీ ఇది కాకుండా లైట్గా. మిక్చర్కి మనకు ఎలాగా అయితే ఉంటుందో అలాగ జస్ట్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. దీనిలో ఆల్రెడీ మనం ఉప్పు కారం వేస్తాం కాబట్టి ఉప్పు కారం పని లేదండి, అంటే డైరెక్ట్గా ఇందులో వేసేస్తాను.
కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బూందీ కూడా వేసుకుందాం. మనము బూందీలోను సేవ్లోను కూడా ఉప్పు కారం యాడ్ చేసుకున్నాము. ఓన్లీ మనము అటుకులకి కార్న్ఫ్లెక్స్కి మాత్రమే చేసుకున్నాం అనమాట. ఎంతో ఈజీగా మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటే పిల్లలకి చాలా హెల్త్కి హెల్త్ అండి. ఈ కరోనా టైంలో పిల్లలు బయటకు వెళ్ళకుండా మిక్చర్లు మనం ఇంట్లో ఎలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. అంటే హెల్దీగా మనము మనకు కావాల్సినట్టుగా పిల్లలకి రెడీ చేసి పెట్టుకోవచ్చు. తక్కువ ఖర్చు అవుతుందండి. ఎక్కువ ఖర్చు లేకుండా మనకి ఎక్కువగా మిక్చర్ అనేది రెడీ అవుతుంది అనమాట. క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, మనకి మనీ సేవింగ్ కూడా అవుతుంది. మొత్తం అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే జీడిపప్పులు కూడా వేసుకొచ్చండి. నేను వేయట్లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ వేసిన కలగలు పావుకిలో వేస్తున్నాం కదా సరిపోతాయి అనమాట. చూసారు కదా ఎంతో ఈజీగా మిక్చర్ రెడీ చేసానండి. ఎంతో రుచికరమైన, టేస్టీ అయిన, హెల్దీ అయిన హోమ్ మేడ్ మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా నేను చేసిన ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ నీట్గా హెల్దీగా ఇంట్లో చేసుకోండి. చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.